నమస్కారం, ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్, ఆధ్యాత్మికవేత్త, వేదభూమి ఫౌండర్ శ్రీరమణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. రమణ గారు, నార్మల్గా ధనుర్మాసానికి కానీ గోదాదేవి వ్రతానికి కానీ భోగి రోజు గోదా కళ్యాణానికి కానీ చాలా ప్రాముఖ్యత ఉందండి. అయితే భోగి రోజున గోదా కళ్యాణాన్ని వీక్షించాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కదండి, ఈ విశిష్టత గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు తెలియచేస్తారా అండి? తప్పకుండానండి. ధనుర్మాసము అంటే ఏంటంటే ధనుస్సు రాశికి సంబంధించినటువంటి మాసము. ధనుస్సు రాశి అంటే రాశి చక్రంలో 9వ రాశి. ఈ ధనుసు రాశిలో మనం సాధన అనేటువంటి దానికి, అంటే పూజాది క్రతువులు నోములు, ఇక్కడ గోదామవారు మీరు అన్నారు, అమ్మవారు కూడా ఆ 30 రోజులు అమ్మవారు దీక్ష తీసుకుంటారు. ఈ దీక్ష తీసుకొని శ్రీరంగంలో శ్రీరంగనాథుడిలో ఐక్యం అవుతారు అమ్మవారు. అది దీని యొక్క విశిష్టత. ఇది ధనుసు రాశిలో ప్రారంభం చేసుకోవడం అనేటువంటి దానికి ఏంటంటే విశిష్టత, ధనుసు రాశి అంటే ధనుస్సు. ఈ ధనుస్సు అమ్మవారి యొక్క బొట్టు కూడా మీరు చూస్తే ఒక ఇదిగా ఉంటుంది, ఊర్ధ్వంగా ఉంటుంది, నామంగా ఉంటుంది, ఐ మీన్ ఈ బాణాకారంగా ఉంటుంది అమ్మవారి బొట్టు. అంటే ఏంటంటే ధనుసు రాశిలో ఈ బాణం అనేటువంటిది ఊర్ధ్వముఖముగా చేసేటువంటి ప్రయాణం. ఈ ధనుసు రాశిలో ఊర్ధ్వముఖముగా చేసేటువంటి ప్రయాణంలో పైన ఉన్నటువంటి వాడు రంగనాథుడు. ఆయన శ్రీరంగంలో ఉంటాడు. ఆయనని చేరుటకు అంటే చోట్లో ఉన్నటువంటి అంతర్యామి అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. ఆయనని చేరడానికి సాధన అనేటువంటిది ధనుసు రాశిలో మొదలుపెట్టినప్పుడు అది మనకి గమ్యాన్ని చేరుస్తుంది అనమాట. అంటే ఆయనతోటి ఉన్నటువంటి అనుసంధానం మనకు అందిస్తుంది. దాన్నే మనకి ధనుర్మాస వ్రత కథగా, గోదామవారి యొక్క కథగా మనకి పెద్దలు ఇచ్చారు. గోదామవారు వెళ్ళి పుత్తూరులో పుట్టి ఆ అమ్మవారు రోజు శ్రీకృష్ణుని అర్చిస్తుండడం, తర్వాత నెమ్మదిగా శ్రీకృష్ణుడే అమ్మవారిని శ్రీరంగం తీసుకువెళ్ళమని చెప్పడం, శ్రీరంగనాథుడిని సేవించడం, ఆ శ్రీరంగంలో ఆ 7 ప్రాకారాలతో ఉన్నటువంటి ఆ రంగం. శ్రీరంగం చాలా విశిష్టమైనటువంటిదండి. మన 108 దివ్య దేశాల్లో శ్రీరంగం చాలా విశిష్టమైనటువంటి, ప్రప్రథమైనటువంటిది. అక్కడ శ్రీరంగనాథుడు, శ్రీరంగనాథుడు అంటే ఏంటంటేనండి, ఈ సౌరమండలం ఇదంతా కూడా రంగము, ఇదంతా కూడా ఈ రంగమునకు నాథుడు ఆయన. అంటే వీటన్నిటినీ నడిపేటువంటి వాడు అని అర్థం, వీటన్నిటికీ కేంద్రముగా ఉన్నటువంటి వాడు అని అర్థం. దీన్నే మనకి వేదాల్లోనూ గాయత్రి దాంట్లో ఏమని చెప్తారంటే, ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసన్నివిష్ట అంటారు. వీటన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి వాడు నారాయణుడు, ఆయన్ని రంగనాథుడు అంటారు. ఆయనని చేరడమే ప్రతి జీవుడి యొక్క పరమావధి. అది గోదామవారి యొక్క కథ చాలా విశిష్టతగా ఇచ్చారు మనకి. అంటే ఏ రకంగా సాధన చేయడం చేత ఈ ధనుర్మాసంలో ఏ రకంగా మనం జీవించాలి, ఎప్పుడు లేవాలి, ఎలా అమ్మవారు ప్రతిరోజు స్వామివారిని ఎలా సేవించారనేటువంటిది మనకి పాసురాలుగా ఇచ్చారమ్మా, 30 పాసురాలుగా ఇచ్చారు. ఆ 30 పాసురాల్లోనూ అమ్మవారు ప్రతిరోజు అసలు ఆవిడ నిద్రపోయేవారు కాదు. అసలు ఆవిడ ఎప్పుడు స్వామివారి యొక్క చింతనలోనే ఆవిడ అలా గడుపుతుండడం ఉండేది ఆవిడ. అది తప్ప ఇంకా వేరే విషయమే లేదు ఆవిడ జీవితంలో. ఆ రకంగా ఇది ఒక వ్రత నోముగా ఆవిడ చేశారు. చేసేటప్పటికి చివరికి ఆయనలో ఆవిడ చేరడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శ్రీరంగం అనేటువంటిది కూడా చాలా విశిష్టమైనటువంటిది. అది ఏంటంటే 7 ప్రాకారాలు ఉంటాయి. దీనికి నేను మనం ఎప్పుడు కూడా ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక దైవంకి సంబంధించినటువంటి విషయం కానీ ఇవి చెప్పుకునేటప్పుడు ఏంటంటే అవి అంతర్ముఖంగా ఎలా దర్శించాలనేటువంటి తెలుసుకుంటే దాని యొక్క విశిష్టత ఇంకా బాగా శోభాయమానంగా మనకు బోధపడుతుంది. ఈ 7 అనేటువంటి దానికి చాలా విశిష్టత ఉందమ్మా. ఎందుకంటే 7 అనేటువంటిది ఏమిటంటే మనలో 7 కోశములు ఉంటాయని చెప్తారు పెద్దలు. వేదాల్లో కూడా దాన్నే మనకి ఏమని చెప్తారంటే సప్త శ్యాసన్ పరిదయ అని వస్తుంది పురుష సూక్తంలో. అలాగే సప్త సప్తిర్ మరీచిమాన్ అని వస్తుంది ఆదిత్య హృదయంలో. సో సప్త అన్నటువంటి దానికి చిహ్నంగా 7 ప్రాకారములు చెప్పారు మనకి రంగ శ్రీరంగంలో. 7 ప్రాకారాలు అంటే వీటిలో ఉన్నటువంటి 7 కోశములు, అంటే భూత భూ భూ భువ సువ పైన మహర్ సువర్ అన్నీ 7 లోకాలు. ఇవన్నీ 7 లోకాలకి పైన ఉన్నటువంటి వాడు ఆయన. 7 లోకంగా ఆయన తెలియబడతాడు. అంటే ఏంటంటే 7 కోశముల్లోని జీవుడు ఒక్కొక్క లోకమును దాటుకుంటూ దాటుకుంటూ సాధన చేత ఇప్పుడు భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఈ 3 లోకాలు దాటేటికే జీవుడికి చాలా సాధన ఉంటుంది వీటిల్లో. అంటే వీడు ఒక్కొక్క లోకములు ఇలా దాటుకుంటూ వెళ్ళేటప్పటికి చివరికి మహర్లోకము పైన జనలోకము, తపోలోకము, సత్యలోకము, 7 లోకాలకి 7 ప్రాకారాలుగా చెప్తారన్నాడు. ఈ ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళడానికి చివరిన ఉండేటువంటి వాడు ఆయన ఒకడు, రంగనాథుడే ఉంటాడు అక్కడ.
అందుగురించే మనకి వేదాల్లో కూడా ఏమని చెప్తారంటే, వేదం ఎంతవరకు చెప్పబడుతుంది అంటే అనక రంగనాథుడు ఉన్నటువంటి యొక్క తలుపులు బయట దాకా వేదం వెళ్ళగలుగుతుంది. ఆ రంగనాథుడు ఉండేటువంటి స్థితి వేదం వర్ణించలేదు అని చెప్పి చెప్తారు మనకి. అంటే ఏంటంటే, ఆ రంగనాథుడు ఉండేటువంటి ప్రదేశంలో ఇంకొకడు ఉండడు, ఇంకక్కడ ఇంకొకడు ఉంటే దాని గురించి చెప్పడం ఉంటుంది ఒక విషయం. ఇప్పుడు ఇక్కడ విషయం జరుగుతుంది, దాని గురించి ఒకటి చెప్తున్నాడు అంటే అది చూసిన వాడు చెప్పాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఉండడు, ఆయనే ఉంటాడు అనమాట. చాలా విశిష్టమైనటువంటి ప్రదేశం శ్రీరంగం అనమాట. అందుగురించి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి దర్శనం అవుతామో ఇంకా అక్కడ వేరేది ఏమీ ఉండదు. ఇంకా అమ్మవారు కూడా గోదామవారు పూజ చేసుకుని వెళ్ళి నోములు ఇవన్నీ చేసిన తర్వాత చివరికి వెళ్ళి ఆయనలో లీనం అయిపోతారు అమ్మవారు. ఇంకా ఆయన ఆవిడ అన్నటువంటిది ఒకే ఒక స్థితిలో ఉంటారు. ఆ స్థితికి ఏముంటుంది అక్కడ అన్నటువంటి చెప్పడానికి కూడా వేదాలు కూడా సఖ్యం కాదు అని అంటారు అన్నటువంటి. అది దీని యొక్క విశేషత. అందుగురించి అది ఒక రకంగా చెప్పాలంటే అది మన భారతదేశంలో ఉండడం చాలా అదృష్టం మనకి. ఆ శ్రీరంగం ఎంతో విశిష్టత అయినట్టు మొత్తం భూమండలానికే అది వైకుంఠం వంటిది. అది శ్రీరంగం అనేది, వైకుంఠం అంటే శ్రీరామ శ్రీ మహావిష్ణువు ఉండేటువంటి ప్రదేశం. అది భూమి మీద ఉన్నటువంటి ప్రదేశం వైకుంఠం. ఏంటంటే శ్రీరంగం అంటే అంతటి వైకుంఠం మానవుడు సశరీరంగా వెళ్ళి దర్శించుకోగలిగేటువంటి అవకాశం అనేటువంటిది పరమాత్మ ఇచ్చాడు ఈ భూమి మీద మనకి. అది శ్రీరంగం అన్నట్టు. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా శ్రీరంగం వెళ్ళి ఒక్కసారైనా సరే స్వామిని దర్శించుకోవాలి. ఆ దర్శించుకున్న తర్వాత వాళ్ళు వేరు, దర్శించుకోకముందు వాళ్ళు వేరండి. అంతటి దివ్యమైనటువంటి ప్రదేశం శ్రీరంగం. దీనిలో ఎంతో విశిష్టత ఉంది. అందుగురించి మహానుభావులు ఎంతోమంది అక్కడ సాధన చేసుకున్నారు, ఎంతోమంది అక్కడ సాధన చేసుకుని దివ్యత్వం పొందిన వాళ్ళు, ఎంతోమంది కథలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇది శ్రీరంగం యొక్క విశిష్టత మనకి. రమణ గారు, ఇప్పుడు మన శ్రీరాముల వారి ఇలవేల్పు రంగనాథ స్వామి అని అంటారండి. అయితే ఈ రంగనాథ స్వామికి, శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామికి చాలా విశిష్టత ఉంది అని అంటారు. స్వయంగా నేను వైకుంఠంలో ఇలానే ఉంటాను అని చెప్పి ఆ మూర్తిగా ఉద్భవించారు అని కూడా అంటూ ఉంటారు కదండి. ఆ విగ్రహం వెనుకనున్న విశిష్టత గురించి చెప్పగలరా అండి మా వాళ్ళ కోసం? తప్పకుండా అండి. శ్రీరంగంలో స్వామివారు ఆదిశేషువు మీద పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది మనకి విగ్రహం. ఆ పడుకొని ఉండడం అనేటువంటిది ఏంటంటే, ఆదిశేషు అంటే ఆ సర్పం అది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉందంటే మొత్తం అంతా నింపు. అంటే ఆదిశేషు అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఏమని చెప్తామంటే కుండలిని అంటారన్నమాట. ఆ విశిష్టమైనటువంటి శక్తి ఆదిశేషు అంటే శేషత్వం లేనటువంటిది అని అర్థం. అంటే వీటన్నిటికీ కేంద్రంగా ఉన్నటువంటి వాడు ఆయన, దీని మీద ఆయన శయనించి ఉంటాడు. అంటే అన్నిటికీ మూలముగా ఉన్నటువంటి వాడు అని అర్థం దానికి. సో దానికి ఇదిగా తెలియబడేటువంటి వాడు రంగనాథుడు. శ్రీరాముడికి ఇలవేల్పు ఆయన అని చెప్పి చెప్తారు. శ్రీరాముడు అంటే వాళ్ళకి ఇలవేల్పు శ్రీరంగనాథుడే. ఎందుచేత అంటే గనక వాళ్ళందరూ కూడా సూర్యవంశ ప్రభువులు వాళ్ళందరూ కూడా. సో సూర్యుడికి కేంద్రంగా ఉన్నటువంటి వాడు శ్రీరంగనాథుడు. అసలు సూర్య భగవానుడికి కేంద్రంగా ఉన్నటువంటి వాడు శ్రీరంగనాథుడు. ఆయన నుంచి సూర్యత్వం అనేటువంటిది దిగి వచ్చింది అసలు. అందుగురించి శ్రీరాముడికి కూడా ఆయనగా ఇలవేల్పు. రోజు శ్రీరాముడికి కూడా ఆయన ఇలవేల్పుగా కూడా మనకు చెప్తారు. ఇంకొక విశిష్టత ఏమిటంటే, శ్రీరంగములో ప్రధానంగా 7 ప్రాకారాలు ఉండడం అనేటువంటి దానికి కూడా శ్రీరాముడి యొక్క కథకి కూడా చాలా విశిష్టత ఉంది. శ్రీరాముడి యొక్క కథ మనం తీసుకుంటే అయోధ్య నగరం. అయోధ్య నగరం అంటే దానికి 7 ప్రాకారాలు ఉంటాయి అయోధ్య నగరానికి. ఈ 7 ప్రాకారాలు కూడా 7 గోపురములకు చిహ్నం ఇది. అది 7 కోసములకు చిహ్నం ఇది. కనుక వీటన్నిటికీ కూడా ఇది తెలియబడేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ శ్రీరాముడు మనకి ప్రత్యక్షంగా నిలిచినటువంటి దైవం. ఈ శ్రీరాముడు మనకి పైన ఉన్నటువంటి శ్రీరంగనాథుడి యొక్క తత్వాన్ని మనకు అందించడానికి భూమి మీదకి ఒక అవతారంగా దిగివచ్చినటువంటి ఒక మానవ రూపంగా దిగివచ్చి శ్రీరంగనాథుడు అంటే ఏమిటో మనకి అందించడానికి దిగివచ్చినటువంటి దైవం శ్రీరాముడు. కనుక ఈయన కూడా ఆయన యొక్క అంశగా దిగివచ్చినవాడిగా మనకి చెప్తాం అనమాట. అందుగురించి శ్రీరాముడు నారాయణాంశ సంభూతుడు అని కూడా చెప్తాం మనం ఇదంతా కూడా. ఇది దీని యొక్క విశిష్టత. ఇంకా ఏంటంటే, శ్రీరాముడు అంటే కనుక హృదయ కేంద్రములో పుణ్యము అనేటువంటి దాని భావమునందు నిలిచినటువంటి పురుషుడు ఆయన. అది శ్రీరాముడిగా కూడా మనం చెప్తాం. చాలా చక్కగా చెప్పారండి ధనుర్మాస విశిష్టత గురించి, రంగనాథ స్వామి గురించి, గోదా అమ్మవారి గురించి, శ్రీరంగం విశిష్టత గురించి కూడా చాలా సవివరంగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం. మంచిది.